अंदर की नमस्कार अंडी दलित ओट बैंक तो मुख्यमंत्री अगर जगनमोहन रेड्डी दलित अंदा उसी अट्रासीटी चटा दुर्वपरू राष्ट्र व्याप्त आगरा मन अंदर चूस्त एससी अट्रासीटी बनाई घटन मन मरवक मुदे मन पलना जिला चिलकलूरपेट नायक मन प्रीतम नायक माजी मंत्रिवर्यु प्रतिपाटी पुल्लाराव गारी अक्रम केस बनाई एससी एसटी अट्रासीटी चट्टं किंद अरेस्ट प्रयत्न जो अध्यक्ष श्रीराम चिन्नबाबु गारी आदेश मेरे को तेलुगु युवत राष्ट्र कमिटी का मैं इक्कडिकि रावडं जरिगिंदि अयिते ई पेटराणी गारु विडदल रजनी गारु मुंदुगा इविड मंत्री अयि नेल रोजुलु अवुता उंदि ई नेल रोजुल्लो राष्ट्र व्याप्तंगा वैद्य शाखलो उन्नटुवंटि लोपाल वल्ल 12 మంది చనిపోయారు. ఈ రోజు కూడా గుంటూరు జీజీహెచ్ లో వైద్యం వెకటించి ఆరాధ్య అనే అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయిని తిరిగి తీసుకురండి. పుల్లారావు గారు వెళ్లి దర్జాగా జైల్లో కూర్చుంటారు. ఆ తర్వాత వారం రోజుల క్రితం నీ సొంత నియోజకవర్గంలో కల్తీ మధ్యం తోటి ఇద్దరు ముస్లింస్ చనిపోయారమ్మా. కరెక్ట్ గా రంజాన్ ముందు రోజు ఆ ప్రాణాలు తీసురండి. పుల్లారావు గారు వెళ్లి జైల్లో కూర్చుంటారు. ఆ తర్వాత ముగ్గురు పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు భుజాల మీద వేసుకుని కిలోమీటర్లు లేక అంబులెన్సులు లేక ఈ రోజు ఇళ్ళకి తీసుకెళ్లాల్సి వచ్చింది. చనిపోయిన విగత జీవులైనటువంటి వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి న్యాయం చేయి. పుల్లారావు గారు వెళ్లి జైల్లో కూర్చుంటారు. అంతేగాని ఇవేమీ పట్టకుండా వైద్య శాఖ ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి వైద్య శాఖను గాలి కొదిలేసి నియోజకవర్గంలో కక్షపూరిత చర్యల్లో భాగంగా పుల్లారావు గారిని అరెస్ట్ చేస్తాము పుల్లారావు గారిని వేధిస్తామంటే ఇక్కడ చూస్తా ఊరుకో అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. పుల్లారావు గారిని అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగు యువత అంతా కూడా అలర్ట్ అయ్యాం. ఏదైనా గాని మీ కక్షపూరిత చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నీకు ఇచ్చినటువంటి వైద్య శాఖలో ఉన్న సంస్కరణలతోటి రాష్ట్రాన్ని బాగు చేయి, వైద్య శాఖను బాగు చేయి. చనిపోయినటువంటి ఇప్పటివరకు ఎంతో మంది చనిపోయారు. మొన్నటికి మొన్న నెల్లూరులో సెక్యూరిటీ గార్డులు వైద్యం చేశారట. దాంతో ఒక లెక్చరర్ చనిపోయారు తెలుసా విడత రజనీ గారు? ఒక లెక్చరర్ చనిపోయాడు. ఆ తర్వాత కరెంట్ లేక పసికందు చనిపోయింది. నువ్వు మినిస్టర్ అయిన తర్వాత ఏఈ లెక్క లేకుండా నువ్వు ఈ కక్షపూరిత చర్యల్లో భాగంగా పుల్లారావు గారి మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ బనాయిస్తాను చాలా చెప్పారు. ల్యాండ్ పూలింగ్ అన్నారు, అవన్నీ అయిపోయినాయి, వెయిట్ లో దొరకలా. ఇప్పుడు నీకు ఎస్సీఎస్టీ ఆయుధం దొరికిందా? చూస్తా ఊరుకోం. మేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. తెలుగుదేశం పార్టీ తరఫున పుల్లారావు గారిని గనక అరెస్ట్ చేస్తే తీవ్రతరంగా మేము ఉద్యమంగా దీన్ని తీసుకెళ్లి విడదల రజనీ గారికి సరైన బుద్ధి చెప్తామని చెప్పేసి తెలుగు యువత తరఫున హెచ్చరిస్తా ఉన్నాం.